ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండు రోజులకు సీఎం ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లా పనిచేసిన రేవంత్ రెడ్డినే అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం దక్కేలా చేశారు. ఒక రకంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి మంత్రులు ఎవరనే దానిపై పడింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం వీరికే ఉందని వార్తలు కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన మల్లు భట్టి విక్రమార్క కానీ లేదా మొహమ్మద్ షబీర్ అలీ కానీ డిప్యూటీ సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాసన వ్యవహారాలు, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, కన్జ్యూమర్ అఫైర్స్ మంత్రిగా భట్టీని, మొహమ్మద్ షబీర్ అలీని సంక్షేమ శాఖ మంత్రిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ధనసరి అనసూయ అలియా సీతక్కను హోంశాఖ మంత్రిగా, జైళ్ల శాఖ మంత్రిగా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డాక్టర్ జి వివేకానంద్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, పి సుదర్శన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా, తుద్దిల్ల శ్రీధర్ బాబు ఆరోగ్య శాఖ మంత్రిగా క్యాబినెట్లో కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి హనుమంతరావు పర్యావరణ శాఖ మంత్రిగా, జూపల్లి కృష్ణారావు పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నియమితులు కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా, కొండా సురేఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ పరిశ్రమల శాఖ మంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నరేందర్ రెడ్డిని విద్యా మరియు రవాణా శాఖ మంత్రిగా, అద్దంకి దయాకర్ కార్మిక శాఖ మంత్రిగా, దామోదర్ రాజనరసింహ స్పీకర్గా నూతన మంత్రిగా కొలువుదీరనున్నట్లు సమాచారం. మరి ఈ క్యాబినెట్ లిస్టుపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.